Hi, welcome to Jyoti IT Solutions. This is Jyoti. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ప్రాజెక్ట్ బేస్డ్ మెట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ గురించి. నేను ఇక్కడ జెన్కిన్స్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యాను. ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాము. ఆ యూజర్కి ఎలా ప్రాజెక్ట్ని అసైన్ చేస్తామో ఇక్కడ చూస్తాం. ఇక్కడ యూజర్ వన్ అనేటటువంటి యూజర్ని క్రియేట్ చేశాను. ఆ యూజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. ఆ యూజర్ క్రియేట్ అయిన తర్వాత మనం మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినాము ఎలా యూజర్ని క్రియేట్ చేయాలి, ఎలా పర్మిషన్ మేనేజ్ చేయాలి, పర్మిషన్స్ అసైన్ చేయాలి అనేది. ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ మెట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అనేటటువంటి ఆప్షన్ని ఆథరైజేషన్ అనేటటువంటి ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ మెట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ దానికి ఎదురుగా ఉన్నటువంటి బ్లూ బటన్ని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అది ఎందుకు యూజ్ చేస్తారనేది తర్వాత బటన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ మెట్రిక్స్ ఆథరైజేషన్ స్ట్రాటజీ నేను ఆ బటన్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకి కింద వచ్చేసి పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ పర్మిషన్స్లో ఫస్ట్ యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం అడ్మిన్కి ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్కి ఓవరాల్ పర్మిషన్స్ ఇస్తాము. అంటే అడ్మినిస్ట్రేటర్ ఆల్ వర్క్లు చూసుకోవాలి కాబట్టి అడ్మినిస్ట్రేటర్కి ఓవరాల్ పర్మిషన్స్ ఇస్తాము. మన ఇక్కడ ఆల్ పర్మిషన్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ పర్మిషన్స్ సెలెక్ట్ చేయకపోయినా మనం ఓవరాల్లో వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసినా కూడా 2-1 అవుతుంది. ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్నటువంటి పైన ఆప్షన్స్ అన్నీ ఓవరాల్ క్రెడెన్షియల్స్ ఏజెంట్ జాబ్ ఇట్లాంటివన్నీ మనం ఏది రిక్వైర్మెంట్ ఉందో అవి. అడ్మినిస్ట్రేటర్కి అయితే ఆల్ పర్మిషన్స్ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేసినటువంటి యూజర్ని యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ యూజరు లాగిన్ కావాలి అంటే ఓవరాల్లో రీడ్ పర్మిషన్ని సెలెక్ట్ చేయాలి. అలాగే జాబ్కి వెళ్ళి అంటే ఒక ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్తో వర్క్ చేయడానికి జాబ్లో బిల్డ్ కాన్ఫిగ్యూర్ రీడ్ అనే పర్మిషన్స్ని సెలెక్ట్ చేస్తాము. ప్రాజెక్ట్ క్రియేట్ కావాలంటే క్రియేట్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. అవసరం లేదనుకుంటే లేదు. ఆ ప్రాజెక్ట్కి ఆ యూజర్ ఏ వర్క్ చేయాలో ఆ పర్మిషన్స్ని జాబ్లో మనం ఇస్తాము. తర్వాత అప్లై అండ్ సేవ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాం. న్యూ ఐటమ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఎంటర్ ఎన్ ఐటమ్ నేమ్ అని అంటే ఈ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, పైప్లైన్ ప్రాజెక్ట్, మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్, ఫోల్డర్, గిట్ హబ్ ఆర్గనైజేషన్, ఇంకా మెనీ మోర్ ఉంటాయి. మనం ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసేదాన్ని బట్టి ఇంకా వస్తుంటాయి అక్కడ. ఇప్పుడు ఈ ఎంటర్ అండ్ ఐటమ్ నేమ్లో మనకు ప్రాజెక్ట్ నేమ్ని అసైన్ చేస్తాం. ఇది ప్రాజెక్ట్ క్రియేషన్ అన్నమాట. ఇక్కడ జస్ట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఓకే ఇస్తాను. ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్నీ మనం లేటర్ వీడియోస్లో డీటెయిల్గా చూసుకుందాం. ఇక్కడ జనరల్ ఆప్షన్స్లో ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. ఈ పర్మిషన్స్లో మనం ఇచ్చేటటువంటి యూజర్ యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడే మనం క్రియేట్ చేసినటువంటి ఈ యూజర్
ये यूजर के अच्छे पर्मीशन इवा प्रोजेक्ट तो यूजर ने इकड़ा ऐड ले ग्रूप ग्रूप ने ऐड ग्रूप ऐड तरवा यूजर यह प्रोजेक्ट वर्क चेयल मन इकड असाइन चेयलू असाइन चेसिन तरवा इकड़ नैन ओवराल रीड ऑप्शन्स अभी चलिए पैन उड़ेटी ऑप्शन मीद कर्सर पेटते दिन ओक डीटेल्स वस्ताई इक जेनकिन्स मन ने इवन इकड़े डिस्क्रिप्शन इच्छुटार यह डिस्क्रिप्शन मन ने डीटेल ने ओवराल जॉब बिल्ड कॉन्फ़िगरेशन अलगे रीड परमिशंस ये प्रीवियस अभी इच्छी अप्लाई एंड सेव अने बटन ने सेलेक्ट इला यूजर की और प्रोजेक्ट एडमिन मन क्रिएट प्रोजेक्ट असाइन दीन्नी प्रोजेक्ट बेस्ड अंटे अकड़ा प्रोजेक्ट बेस मन सिक्यूरिटी इस्तुन्नाम यूजर एडमिन लागआउट यूजर लागिन अवुतुन्नानु इप्पुडु यूजर लागिन अयिन तर्वात मनकु चाला तक्कुव ऑप्शन्स उंटाई अडमिनिस्ट्रेटर कैते मेनेज जेनकिन्स अने ऑप्शन मनकु कनिपिस्तुंदी कानी यूजर लेवल लो अयिते प्रोजेक्ट 1 ओकटे असाइन चेसाम काबट्टि ई प्रोजेक्ट मात्रमे इक्कड प्रोजेक्ट तो मात्रमे यूजर वर्क चेयगलरु डेवलपर्स टेस्टर्स वेब अप्लिकेशन चेसेवाळ्ळु वीळ्ळंदरू उंटारु काबट्टि नंबर आफ् टीम्स प्रोजेक्ट्स इक्कड रन अवुतुंटायि काबट्टि इला ओक्कोक्क यूजर की ओक्कोक्क पर्मिशन्स प्रोजेक्ट संबंधिंचिनटुवंटि पर्मिशन्स इस्तू उंटामु इपड़ यूजर इकड़ अडमिनिस्ट्रेटर यूजर वन उना इक बिल्स चूप्चे कॉन्फ़िगर यूजर अंत यूजर लागिन अनाबी कॉन्फ़िगर कॉन्फ़िगर चेयलने प्रोजेक्ट इकड़ प्रोजेक्ट इकड़ बिल्ड नाउ अने ऑप्शन सेलेक्ट ఒక యూజర్ లెవెల్ లో ఇవన్నీ కాన్ఫిగర్ చేయొచ్చు కాన్ఫిగర్ పర్మిషన్స్ ఇచ్చాం కాబట్టి తర్వాత అప్లై అండ్ సేవ్ చేస్తే మనకు ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది అంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి బిల్డ్ నౌ అనేటటువంటి బటన్ లెఫ్ట్ సైడ్ లో చూస్తారు దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్ లో బిల్డ్ హిస్టరీ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది ఆ బ్లూ బటన్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది మనకు ఫినిష్డ్ సక్సెస్ అనేటటువంటి లాస్ట్ లైన్ బిల్డ్ సక్సెస్ అయినట్లుగా మనకు చూపిస్తుంది ఇక్కడ ప్రాజెక్ట్ అనేది వర్క్ ప్లేస్ లో ఉంటుంది మనకు డీటెయిల్స్ అన్ని కానీ ఇక్కడ నేను సింపుల్ ప్రాజెక్ట్ మాత్రమే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఇటువంటి అవుట్పుట్ అనేది వర్క్ ప్లేస్ లో మనకు కనబడదు ఇలా మనం ఒక ప్రాజెక్ట్ ని ఒక యూజర్ కి అసైన్ చేయడానికి సెక్యూరిటీ కల్పించడానికి ఇలా ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ది సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో